ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 15వ బుధవారము. ఒక పొద నడిమి నుండి వెలువడు నిప్పు మంట రూపమున దేవుడు మోషేకు సాక్షాత్కరించెను. మొదటి పఠనము నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 12వ వచనం వరకు. మొదటి పఠనము నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 12వ వచనం వరకు. మోషే తన మామాయు మిద్యాను యాజకుడగు ఈత్రో మందలను మేపుచుండెను. అతడు అరణ్యము అవతలకు మందలను తోలుకొని పోయి దేవుని కొండ హోరేబు కడకు వచ్చెను. అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పుమంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కరించెను. మోషే కన్నులెత్తి చూచెను, పొద ఏమో మండుచుండెను, కాని అది కాలిపోవుటలేదు. అంతటా మోషే, నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలయును, పొద ఏల కాలిపోవుటలేదో తెలుసుకొనవలయును అని తలంచెను. ఆ విధముగా పొదను పరిశీలించుటకై ముందుకు వచ్చుచున్న మోషేను చూచి యావే పొద నడిమి నుండి మోషే మోషే అని పిలుచెను. అతడు చిత్తము ప్రభు అనెను. దేవుడు దగ్గరకు రాకుము చెప్పులు విడువుము, నీవు నిలుచున్న ఈ తావు పవిత్ర భూమి సుమా, నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను అనెను. మోషే దేవుని చూచుటకు భయపడి ముఖము కప్పుకొనెను. ఇజ్రాయేలీయుల ఆక్రందన నా చెవినబడెను, ఐగుప్తు దేశీయులు వారి నెట్లు పీడించుచున్నారు కన్నులారా చూచి తిని, కావున రమ్ము, ఐగుప్తు దేశము నుండి నా ప్రజలైన ఇజ్రాయేలీయులను వెలుపలికి తీసుకొని వచ్చుటకై నిన్ను ఫరో రాజు వద్దకు పంపెదను అని మోషేతో అనెను. అంతటా మోషే దేవునితో, ఫరో రాజు కడకు వెళ్ళుటకు గాని, ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి తీసుకొని వచ్చుటకు గాని నేనెవ్వడును అనెను. దేవుడు, నేను నీకు తోడయ్యుందును, నిన్ను పంపినది నేనే అని నీవు తెలుసుకొనుటకు గుర్తు ఇదియే. ఐగుప్తు దేశము నుండి ఈ ప్రజలను తోడ్కొని వచ్చిన తరువాత మీరు ఈ కొండ మీద నన్ను ఆరాధింపవలయును అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీనిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి, కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభియిష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు, మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.